రాకాలోకంకి స్వాగతం ఇప్పుడు ఒక వీడియో మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోని చూసినట్టయితే అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో పొడుగ్గా ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టారా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి నిన్న మొన్నటిదాకా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా పనిచేసినటువంటి జనరల్ కమర్ జావేద్ బాజ్వా ఒక ఎక్స్టెన్షన్ కూడా తీసుకుని అధికారంలోకి దాదాపు ఆరేళ్లు కొనసాగి ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రి చేసి ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించి మెజారిటీ లేనటువంటి షాబాజ్ షరీఫ్ని అత్యున్నత స్థానం ప్రధానమంత్రి స్థానంలో కూర్చోపెట్టి తాను చల్లగా పక్కకి జారుకున్నటువంటి కమర్ జావేద్ బాజ్వా ఆ పక్కన ఉన్నది ఆయన కుమారుడు సాద్ బాజ్వా ఈ వీడియోలో వీళ్ళు దుబాయ్లో హాయిగా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి హాయిగా కాలం గడుపుతున్నటువంటి చాలా సరదాగా ఉంటున్నటువంటి వీడియో మనము దృశ్యం మనకి కనిపిస్తుంది ప్రస్తుతం కమర్ జావేద్ బాజ్వా బెల్జియంలో ప్రధానంగా ఉంటున్నారు దుబాయ్కి మిగతా మిగతా చోట్లకి హాయిగా హాలిడేయింగ్ చేస్తున్నారు పాకిస్తాన్ పరిస్థితి ఇలా ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఈ పరిస్థితికి రావడానికి కారకుడైనటువంటి వ్యక్తి రాజకీయ సంక్షోభము ఆర్థిక సంక్షోభము అదేవిధంగా రకరకాల సమస్యలకి కారకుడైనటువంటి వ్యక్తి హాయిగా దుబాయ్లో చేస్తున్నారు ఇది పాకిస్తాన్ ఒక దురదృష్టం ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా పాకిస్తాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెబుతూ పాకిస్తాన్కి కర్ణధారులుగా ఉంటున్నామని చెబుతున్నటువంటి మిలిటరీ చీఫ్స్ కానీ రాజకీయ నాయకులు కానీ చాలామంది దేశం బయట చాలా ఆస్తులను పోగు చేసుకుని చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు కమర్ జావేద్ బాజ్వా బెల్జియంలో ఇల్లు కట్టుకున్నారు జనరల్ రాహీల్ షరీఫ్ అంటే కమర్ జావేద్ బాజ్వా కన్నా కూడాను ఇద్దరు ముగ్గురు ముందు ఆయన జనరల్గా పనిచేసినటువంటి రాహీల్ షరీఫ్ ఈయన ప్రస్తుతము సౌదీ అరేబియా రాజుగారి పర్సనల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క చీఫ్గా పనిచేస్తున్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ బాడీగార్డుల చీఫ్గా పనిచేస్తున్నాడు అంటే పెద్ద బాడీగార్డుగా పనిచేస్తున్నాడు పర్వేజ్ ముషరఫ్ పాకిస్తాన్ని ఏళ్ల తరబడి పరిపాలించినటువంటి పర్వేజ్ ముష ముషరఫ్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నాడు ఆయన పాకిస్తాన్కి రావడం లేదు పదవి కోల్పోయిన మరుక్షణము ఆయన దుబాయ్కి వెళ్ళాడు అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు జనరల్ పర్వేజ్ అశ్వాక్ యానీ ఈయన కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నాడు ఈయన యూరోప్లో ఇల్లు కట్టుకుని చాలా విలాసవంతంగా ఈయన గడుపుతున్నాడు అంటే దేశాన్ని రక్షిస్తామని చెప్పినటువంటి మిలిటరీ చీఫ్స్ మొత్తం దేశం వదిలి బయటకు వెళ్ళిపోయారు హాయిగా అసలు దేశంతో సంబంధం లేకుండా ఏ దేశాన్ని కాపాడే ప్రతిజ్ఞ తీసుకున్నారో ఆ దేశంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఎక్కడున్నారు నవాజ్ షరీఫ్ లండన్లో ఉన్నారు అంతకు ముందు ఆయన పదవి కోల్పోయినప్పుడు ఎక్కడున్నారు సౌదీ అరేబియాలో సౌదీ రాజుల రక్షణలో చాలా విలాసవంతంగా ఉన్నారు ఆసిఫ్ అలీ జర్దారి అంటే పాకిస్తాన్కు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి పీపుల్స్ పార్టీ బెనజీర్ భుట్టో హస్బెండ్ అదేవిధంగా ప్రస్తుతము పాకిస్తాన్ విదేశాంగ వ్యవహ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి బిలావల్ భుట్టో తండ్రి అయినటువంటి ఆసిఫ్ అలీ జర్దారీకి దుబాయ్లో ఆస్తులు ఉన్నాయి ఏమాత్రము పాకిస్తాన్లో సమస్య ఉన్నాయని దుబాయ్కి చెక్ చేయొచ్చును ఈ రకంగా చూస్తే పాకిస్తాన్ యొక్క కర్ణధారులు పాకిస్తాన్ యొక్క కర్తలు ధర్తలు పాకిస్తాన్ బాధ్యులుగా చెప్పినటువంటి నాయకులు దిశ దశ ఇస్తున్నామని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడాను దేశం బయట వాళ్ళు ఆస్తులు సమకూర్చుకుని చాలా హాయిగా ఉంటున్నారు కమర్ జావేద్ బాజ్వా కుమారుడు సాద్ సాద్ మహనూర్ సాబిర్ అనేటటువంటి ఒక అమ్మాయిని రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నాడు రెండు వేల పదిహేడు అక్టోబర్ నెలలో ఈ మహనూర్ సాబిర్ అనేటటువంటి యువతి పెళ్లి కావడానికి ముందు ఆమె టోటల్ వ్యక్తిగత ఆస్తి జీరో నవంబర్ నెలలో ఆమెకి వివాహమైంది వివాహమైన వారం తరువాత ఆమె ఆస్తి ఎంత ఆమె ఆస్తి దాదాపు ఒక బిలియన్ డాలర్లు ఒక బిలియన్ డాలర్ల ఆస్తి ఎలా వచ్చిందంటే ప్రైమ్ లొకేషన్లో భూములను సైన్యం కోటా లోపల ఆమెకి ఇప్పించడం జరిగింది చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఆమెకి షేర్లు ఇప్పించడం జరిగింది ఓవర్ నైట్ ఆమె బిలియనేరుగా మారిపోయింది అంటే అక్టోబర్ నెలలో ఒక్క పైసా లేనటువంటి వ్యక్తి నవంబర్ వచ్చేటప్పటికి బిలియనేరుగా మారిపోయింది అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు పాకిస్తాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఇదే చేశాడు అందుకే పాకిస్తాన్ సర్వసాధారణ ప్రజానీకం ఈరోజు గోధుమ రొట్టెల కోసము క్యూలలో గంటలు గంటలు నిలబడి ఒకళ్ళను ఒకళ్ళని నాళాల్లోకి డ్రైనేజీలోకి తోసుకుని మరియు ఒక బస్తా గోధుమలతోటి ఇంటికి వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు డబ్బులు ఇచ్చినా కూడా బజార్లో గోధుమలు దొరకని పరిస్థితి కానీ ఈ నాయకులందరూ కూడా చాలా విలాసవంతంగా ఉంటున్నారు తమాషా ఏంటంటే ఈ వీడియో ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది ఎవరో రహస్యంగా కమర్ జావేద్ బాజ్వా యొక్క మూమెంట్స్ని ఎందుకు వీడియో తీశారు ఈ వీడియోని ఎందుకు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నారు ఇది కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే కమర్ జావేద్ బాజ్వా పాకిస్తాన్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి తానే ఆ పార్టీ అధ్యక్షుడే రాజకీయాల్లోకి రావాలని వచ్చే ఎన్నికలు సమయానికి ఆయన తన పార్టీతో ఓటర్ల దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఆయన అసలు రూపం ఏంటో తెలియజేసేందుకు రాజకీయ నాయకుల్లోనే కొందరు అది ఇమ్రాన్ ఖానా నవాజ్ షరీఫా లేక బిలావల్ భుట్టయ మనకి తెలియదు కానీ వాళ్ళు ఈ వీడియోని లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు మొత్తానికి పాకిస్తాన్ పాలకులుగా ఉంటూ ప్రజలను మోసం చేసిన వాళ్ళందరి బండారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడాను కమర్ జావేద్ బాజ్వా పాకిస్తాన్ని నట్టేట ముంచి ఆయన మాత్రం చాలా హాయిగా ఉంటున్నారు మొత్తం పాకిస్తాన్ యొక్క దురదృష్టం ఇది ప్రతి నాయకుడు పాకిస్తాన్లో ఈ రకంగానే ఉన్నారు అందుకనే పాకిస్తాన్ అధోగతి పాలవుతోంది పాకిస్తాన్ నిత్యము పోటీ పడే భారత్ ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే భారత్లో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం దేశం కోసము జాతి కోసము పనిచేస్తోంది పాకిస్తాన్లో తన కుమారుడి భార్యను నెల రోజుల లోపల బిలినీరు చేయటంలో ప్రతి ముఖ్యుడు ప్రతి ప్రముఖుడు బిజీగా ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి